ఏదైతే పిఠాపురంలో ఏదైతే ప్రచారం నడుస్తుందో ఈ ప్రచారంలో కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు తెచ్చి వీళ్ళే మా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పేసి జనసేన పార్టీ అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేసుకోవడం, ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఇంకేమైనా ఉన్నాయా అన్నట్టుగా కూడా ఇదే వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి ఆ కమెడియన్స్ని స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకోవడమే జనసేన పార్టీ చేసిన తప్పంటారా? అసలు నాకు అర్థం కాదండి. ఇప్పుడు ప్రతి అభ్యర్థి వాళ్ళ భార్య ఒక వాళ్ళ సిస్టర్నో లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో వాళ్ళ అభిమానంకి వచ్చి పనిచేస్తారు. సో ఇక్కడ వాళ్ళకు వాళ్ళే అభిమానంగా వచ్చి పనిచేస్తున్నప్పుడు అక్కడ అది అర్థం చేసుకోరేంటి? పవన్ కళ్యాణ్ గారు కోసం వీళ్ళు షూటింగ్లు క్యాన్సిల్ చేసుకొని ఆయన కోసం నిస్వార్థంగా గ్రౌండ్లోకి వచ్చి పనిచేస్తుంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఒక కమెడియన్స్గా ఉన్నారా లేకపోతే ఒక ప్రజలకి రోజు నిత్యం టీవీలు అంటే ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారు, ఎలాంటి నాయకత్వానికి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అది చూస్తారు. కానీ వాళ్ళు కమెడియన్లా లేకపోతే ఇంకోట ఇంకోట వీళ్ళకి చేయమండి వచ్చి రూపాయి ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయమనండి, చేస్తారేనా? ఒక అవినీతి పాటికి ఎవరు చేయరు. అది కమీడియనా లేకపోతే ఇంకోట హీరోనా లేకపోతే విలనా ఇది కాదు చూడాల్సింది. వాళ్ళు అంటే అంత ప్రజల ఆదరణ పొందిన వ్యక్తులు ఎలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఎలా ఉంటుందని చెప్పని ప్రజలు ఆలోచిస్తారు. కానీ వీళ్ళంటే వైసీపీ వాళ్ళు బుధ జల్లే కార్యక్రమంలో ఉంటారు కాబట్టి వాళ్ళు అధికార పార్టీ ఏం భావిస్తుంది? నాగబాబు ప్రచారం చేయకూడదు పిఠాపురంలో, అదేవిధంగా అంబటి రాయుడు ప్రచారం చేయకూడదు, జానీ మాస్టర్ ప్రచారం చేయకూడదు, గెటప్ సీను ప్రచారం చేయకూడదు, అదేవిధంగా హైపర్ ఆది ప్రచారం, వీళ్ళెవరూ ప్రచారం చేయకుండా స్వచ్ఛందంగా అన్ని ఆ నియోజకవర్గం మొత్తం పవన్ కళ్యాణ్ తిరిగి పవన్ కళ్యాణ్ ఓట్లు అభ్యర్థించుకోవాలన్నది వైసీపీ ప్రగాఢంగా భావిస్తున్న అంశం. అంటే ఈరోజు పిఠాపురంలో అంశం ఎలా ఉందంటే అసలు ఎవరు తిరగవసరం లేదండి, ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంటే ఎప్పుడు లేని విధంగా లక్ష మెజార్టీ ఎక్కడ మీరు గమనించండి, పిఠాపురంలో ఏ మూలకి వెళ్ళినా ఏ మా అంటే కనీసం సిగ్నల్ లేని గ్రామాలకు వెళ్ళినా కూడా అక్కడ అంటున్న మాట ఏంటంటే లక్ష మెజార్టీ అంటే అది ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చేసింది, పాతుకుపోయింది. ఏంటంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మన నియోజకవర్గం ఖచ్చితంగా బాగు చేస్తాడు ఆయన చెప్పాను. కాబట్టి దాని ముందు వీళ్ళు ఎంతమంది వీళ్ళ అభిమానంతో వచ్చి ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు చేసినా చేయకపోయినా అసలు దాంట్లో పెద్ద ఏముండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ అభిమానాన్ని ఎలా చూపించుకోవాలని అర్థం కాక జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మీరు గమనించవచ్చు ప్రతి మండలానికి ఒక మాజీ మంత్రిని వేశాడు. అంటే ప్రతి మండలానికి ఒక మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి 3-4 మండలానికి మాజీ మంత్రులు వేసి పనిచేస్తున్నారు. అంటే ఏ స్థాయిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ పెట్టారు అనేది మనం అందరం గమనించవచ్చు. లక్ష అదే చెప్తున్నారు కదా, డబ్బులు తీసుకుంటాం కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం, గాజు గ్లాస్ గుర్తుకేస్తాం అని చెప్తున్నారు. అంటే ఆ స్థాయిగా పిఠాపురం ప్రజలు మారిపోయారు కాబట్టి పాపం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా అనవసరం వైసీపీ వాళ్ళకి నన్ను అడిగితే. అంటే పవన్ కళ్యాణ్కి అక్కడ గ్రామాల మీద కూడా అవగాహన లేదు అన్నట్టుగా కూడా అక్కడున్న స్థానిక ప్రజలతో వైసీపీ అనుకూల మీడియా మాట్లాడిస్తుంది, దీన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఒక చేనేత రంగం మీద అవ్వచ్చు, అనేక ప్రతి ఒక్క మత్స్యకార విభాగం మీద మత్స్యకారుల మీద అవ్వచ్చు, లేకపోతే ప్రతి రేలికులం మీద అవ్వచ్చు. అసలు రేలికులను ఆయన దత్తత తీసుకున్నాడు. మత్స్యకారుల విషయంగా ఏ సమస్య వచ్చినప్పుడు ఆయనే ముందు వచ్చాడు, రియాక్ట్ అవుతున్నాడు. అంటే ప్రతి సమస్య మీద ఆయనకు అవగాహన. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఏదో నియోజకవర్గానికి కాదు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఒక నియోజకవర్గం పరిధిలో ఆయన పనిచేయాల్సిన పరిస్థితి, అంటే ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి. కానీ రాష్ట్ర సమస్యలు తెలిసిన వ్యక్తికి నియోజకవర్గం ఒక లెక్క. సో అక్కడ పిఠాపురం ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారంటే రాష్ట్ర అధ్యక్షుడికి అన్ని అవగాహన ఉంటాయి కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని చెప్పాను. అక్కడ కాదు, వైసీపీ ఏంటంటే పూర్తి స్థాయిగా కళ్యాణ్ గారిని ఓడించాలి పూర్తి స్థాయిగా అనేది భీష్మించుకొని కూర్చొని కొన్ని 100 కోట్లు ఆల్రెడీ డంప్ చేసి చేసినప్పటికీ కూడా లాస్ట్ టైంలో అయితే మాత్రం ప్రజలు అంత అమాయకులు అయితే కాదు. ఒకసారి చూశారు, చైతన్యవంతులు అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట పటమే ఆయన ఈరోజు బలంగా 100,000 మెజార్టీ మీద నుంచోబెడుతుంది.